Subscribe to our channel and press the bell icon for the latest updates. ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రావడానికి మూడు స్ట్రైట్ మూవీస్ అలాగే రెండు డబ్ మూవీస్ రిలీజ్ కానుండగా మెయిన్ పోటీ మాత్రం రెండు తెలుగు బిగ్ మూవీస్ అలాగే రెండు డబ్ మూవీస్ మధ్యలో ఉంటుందని చెప్పాలి. అన్ని సినిమా ట్రైలర్లు రీసెంట్గా ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవ్వగా ముందుగా తునీవు ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆల్రెడీ వచ్చిన మనీ హేస్ట్ మరియు బీస్ట్ల కాన్సెప్ట్ను పోలి ఉండగా కొంచెం ఎక్స్పెరిమెంటల్ మూవీ లాగానే కనిపిస్తుంది. ఇక తర్వాత వచ్చిన వారసులు ట్రైలర్ తమిళ వాళ్ళకి కొత్తగా అనిపించి ఉండొచ్చు, కానీ తెలుగు వాళ్ళకి మాత్రం అనేక సినిమాలు మిక్స్లో అనిపించిన మినిమం ఎలిమెంట్స్ ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపించింది. ఇక తర్వాత బాలయ్య వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ అవ్వగా సినిమా కథ ఆల్మోస్ట్ బాలయ్య సింహ లెజెండ్ అఖండ ఇలా రొటీన్ ఫార్మాట్లోనే అనిపించింది, కానీ మరోసారి వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది ఈ సినిమా. ఇక ఫైనల్గా చిరంజీవి రవితేజలా వాల్తీర్ వేరే ట్రైలర్ రిలీజ్ అవ్వగా కథ ట్రైలర్లో కొంచెం రివీల్ చేసిన ఇద్దరు హీరోలు ఫుల్ మాస్ స్టఫ్తో పాటు మాస్ సెలివేషన్లు కొంచెం కామెడీ టచ్ ఇలా అన్నీ మిక్స్ చేసిన ట్రైలర్ ఓవరాల్గా కట్ బాగుండడంతో రిలీజ్ అయిన అన్ని ట్రైలర్లలో వాల్తీర్ వేరే బెటర్ అనిపించింది. తర్వాత ప్లేస్లో వీరసింహారెడ్డి, తర్వాత వారసుడు మరియు చివరగా తునివు అనిపించింది. మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.